वेलकम टू मई चैनल ना चैनल मोदी सारी चूसा वालू प्लीज सब्सक्राइब चेसुकोंडी नेन इवाला टेस्को कोच्चानु टेस्को लो एंटी अंटे इप्पुडु मन की कुकिंग की संबंधी ग्रोसरीस किचन की संबंधी अवे काकुंडा इंका किड्स टॉयस इंका चप्पकर्लेदु अन्नी ए टू ज़ेड अन्नी दोरुकुतायि चॉकलेट्स बिस्किट्स सीरियल्स అన్నీ దొరుకుతాయి మనకి దొరుకుతాయి బట్ మెయిన్గా ఏంటి అంటే ఫుడ్ ఐటమ్స్ అన్నమాట వెజిటబుల్స్ ఫ్రూట్స్ సీరియల్స్ అలా ఫుడ్కి సంబంధించినవి మెయిన్గా అన్నమాట ఇక్కడ కుకింగ్కి సంబంధించినవి అలా సో నేను వీడియోలో చూపిస్తాను మన ఇండియాకి ఇక్కడికి ప్రైసెస్ ఎలా డిఫరెన్స్ ఉంది అనేది మీరు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ప్లమ్స్ అనేది పెట్టున్నాయి ప్లమ్స్ అంటే ఏంటో కాదు మనకి ఆల్ బకరా దొరుకుతాయి కదా అవే ప్లమ్స్ బాగుంటాయి టేస్ట్ బాగుంటుంది అండ్ నెక్టరైన్స్ అనుంది కదా ఫస్ట్ నేను చూసినప్పుడు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ యాపిల్స్ అనుకున్నా బట్ కాదు నెక్టరైన్స్ ఇది ఒక డిఫరెంట్ ఫ్రూట్ టేస్ట్ బాగుంది నేను తిన్నాను టేస్ట్ బాగుంది మీరు కూడా మీకు దొరికితే ట్రై చేయండి ఇవి స్ట్రాబెరీస్ ఇవి రాస్బెరీస్ రాస్బెరీస్ చిన్న ప్యాక్ పెద్ద ప్యాక్ అండ్ ఆల్సో బ్లూబెరీస్ కూడా చిన్న ప్యాక్ పెద్ద ప్యాక్ ఉంటాయి అండ్ ఇవి వచ్చేసి బ్లాక్బెరీస్ అన్నమాట ఆ డేట్లోపే యూజ్ చేసుకోవాలి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని లేదంటే ఫ్రూట్స్ మొత్తం పాడైపోతాయి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ యాపిల్స్ కూడా దొరుకుతాయి అన్నమాట అండ్ ఇది వచ్చేసి పింక్ లేడీ యాపిల్స్ మనకి ఇండియాలో చిన్న యాపిల్స్ పెద్ద యాపిల్సే తెలుసు బట్ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ యాపిల్స్ ఉంటాయి అండ్ మెలాన్స్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది గలియా మెలాన్ అని హనీ డ్యూ మెలాన్ అని సన్ కిస్ మెలాన్ అని ఇంకా స్నోబాల్ మెలాన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెలాన్స్ కూడా ఉంటాయి అండ్ వెజిటబుల్స్ అయితే మాత్రం మన ఇండియాలాగా దోసకాయలు దొండకాయలు బెండకాయలు గోంగూర తోటకూర ఇవైతే ఏమి ఉండవు ఇంగ్లీష్ వెజిటబుల్స్లో కూడా క్యాలీఫ్లవర్ క్యాబేజ్ బ్రొక్కలి కీర దోసకాయ ఇంకా రెడ్ క్యాబేజ్ బీట్రూట్ క్యారెట్ ఇవి కామన్గా అండ్ స్పినాచ్ దొరుకుతుంది బేబీ స్పినాచ్ దొరుకుతుంది ఓకే బేబీ స్పినాచ్ అంటే మన పాలకూర మనం ఆల్రెడీ ఇండియాలో యూజ్ చేసి ఉంటాం కాబట్టి ఓకే మనకి బాగానే అనిపిస్తుంది ఇక్కడ క్యాబేజెస్లో కూడా చాలా చిన్న చిన్న క్యాబేజెస్ దొరుకుతాయి ఇప్పుడు కేర్ హోమ్స్లో కూడా ముసలాళ్ళకి ఇలా ఒక క్యాబేజ్ అలా పెడతారు అండ్ ఇది వచ్చేసి క్రిస్ప్ సెక్షన్ మనకి మామూలు క్రిస్ప్స్ ఉంటాయి కదా ఇక్కడ బీఫ్తో చేసినవి పందితో చేసినవి ప్రాన్ ఫ్లేవర్డ్ ఉన్నవి అలా కూడా ఉంటాయి మనకి నార్మల్గా అయితే వెజిటబుల్ టొమాటో ఫ్లేవర్ అని ఆనియన్ ఫ్లేవర్ అని అలాగే ఉంటాయి ఇక్కడ ఇలా ఉంటాయి అండ్ ఇక్కడ కాస్మెటిక్స్ వచ్చేసి చాలా కాస్ట్లీ అన్నమాట ఇండియా నుంచి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇండియా నుంచే తెచ్చుకోండి కాస్మెటిక్స్ అన్నీ కూడా మేకప్ కిట్స్ అట్లా ఇండియా నుంచే తెచ్చుకోండి ఇక్కడ కాస్ట్లీ అండ్ ఇవి వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఎండబెట్టినవి అన్నమాట బాగుంటాయి టేస్ట్ కూడా అండ్ క్వాలిటీ కూడా మంచిగా ఉంటుంది ఇవన్నీ కూడా సీడ్స్ ఇవన్నీ మనకి తెలిసినవి ఇంకా అక్కడికి మన ఇండియాకి ఇక్కడికి అయితే ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది ఇవి వచ్చేసి పాట్ నూడిల్స్ ఇప్పుడు మనకి నూడిల్స్ బయట దొరుకుతాయి కదా ఇండియాలో ఇవి వచ్చేసి పాట్ అన్నమాట మనం బాగా వాటర్ హీట్ చేసి ఇందులో పోసేస్తే నూడిల్స్ ఉడికిపోతాయి అవి తినేయచ్చు ఇవి వచ్చేసి మనకి సబ్జా గింజలు అన్నమాట ఇంకా షాప్ ఓవర్ వ్యూ సో మనకి ఏంటంటే అన్నీ దొరుకుతాయి దొరకందంటూ ఏముండదు గ్రాసరీస్లో ఏవైతే కావాలో మనకి ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయి ఇదంతా వచ్చేసి గ్రీటింగ్ సెక్షన్ అన్నమాట చాలా మంచి గ్రీటింగ్స్ దొరుకుతాయి ఈ కంట్రీలో మనకి ఇండియాలో గ్రీటింగ్స్ చాలా తగ్గిపోయాయి బట్ ఈ కంట్రీలో మాత్రం మంచి మంచి గ్రీటింగ్స్ కూడా క్లాతింగ్ ఉంది క్లాతింగ్లో కూడా మనకి ఏంటంటే ఎఫ్ అండ్ ఎఫ్ బ్రాండ్ ఉంటుంది అన్నమాట టెస్కోలో వాడు ఒక్కొక్కసారి సేల్ కూడా పెడతాడు మనకి సేల్ పెట్టినప్పుడు ఏంటి అని అంటే మనకి తక్కువ ప్రైస్లో వస్తుంది అండ్ ఇంకొకటి ఒకవేళ 20 pound అలా పెట్టిందనుకోండి అది మనకి 16 pound కి 17 pound కి అలా వస్తుంది క్లబ్ కార్డ్ ఉంటే కనుక సో యూకే కొత్తగా వచ్చిన వాళ్ళు టెస్కోలో షాపింగ్ చేయాలనుకుంటే ముందు క్లబ్ కార్డ్ తీసుకోండి క్లబ్ కార్డ్ మనకి ఫ్రీ అదేమి మనకి దానికి ఏం మనం మనీ పెట్టక్కర్లేదు క్లబ్ కార్డ్ ఫ్రీగానే వస్తుంది అది ఉంటే కనుక టెస్కోలో మనం ఏం పర్చేస్ చేసినా కూడా మనకి మనీ అనేది చాలా తగ్గుతుంది క్లబ్ కార్డ్ మీద సో ఫస్ట్ యూకేకి రాగానే క్లబ్ కార్డ్ తీసుకోండి సో ఇది వచ్చేసి కిడ్స్ వేర్ కిడ్స్ వేర్లో కూడా ఎలా ఉంటుందంటే ఇప్పుడు అక్కడ మీకు కనిపిస్తున్నాయి ఉన్నాయి కదా ఈ ఇప్పుడు ఈ మెటీరియల్ వచ్చేసి మనకి 8 pound అలా పడుతుంది దీన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది డీసెంట్ రోడ్లో 100 కి 2 వస్తాయి అలా అలా అనిపిస్తుంది కదా బట్ ఇక్కడ బట్టలు ఎలా ఉంటాయంటే
కాస్ట్లీగా ఉన్నా కూడా మనకి ఎక్కువ కాలం వస్తాయి బట్టలు, తొందరగా పాడైపోవు. అండ్ ఈ జాకెట్ వచ్చేసి 23 pounds. ఈ కంట్రీలో చాలా బాగున్నాయి అనిపించేది అయితే జాకెట్స్, జంపర్స్. సో యాక్చువల్లీ ఇది ఇక్కడంతా కూడా చాక్లెట్స్, బిస్కెట్స్ ఇవన్నీ కూడా సపరేట్ చేసి పెట్టారు. ఎందుకు అని అంటే క్రిస్మస్ వస్తుంది అండ్ హ్యాలోవిన్ కూడా ఉంది కదా, అందుకనే అన్నీ సపరేట్ చేసి పెట్టారు. కొన్ని ఇక్కడ ఫెరారీ రోజెస్ ఉంది కదా, అది యాక్చువల్గా అయితే 850 అనమాట. మనకి క్లబ్ కార్డ్ ప్రైస్ మీద 590 వస్తుంది. నేను అందుకే మీకు చెప్పాను క్లబ్ కార్డ్ తీసుకోవాలి అని. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ పికిల్ సెక్షన్ అనమాట. మన పికిల్స్ అంటే ఎలా ఉంటాయి బట్ ఇక్కడ పికిల్స్ మాత్రం ఘోరంగా ఉంటాయి, చీ యాక్ అన్నట్టు ఉంటాయి అనమాట. పికిల్ రెడ్ క్యాబేజ్ అని ఉంది కదా, అస్సలేం బాగోదు. అండ్ ఇక్కడ కొన్ని పికిల్స్ ఉంటాయి, ఆనియన్ పికిల్ అని, టొమాటో పికిల్ అని, క్యాబేజ్ పికిల్ అని, క్యూకంబర్ పికిల్ అని ఉంటాయి బట్ అస్సలు బాగోవు. సో ఇది వచ్చేసి ఆయిల్ సెక్షన్. ఆలివ్ ఆయిల్ చూసారా, 7 pounds ఉంది. 7 pounds అంటే 700 rupees అనమాట. ఇక్కడ ఏంటి అని అంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఆయిల్స్, చాలా చాలా ఆయిల్స్ దొరుకుతాయి ఇక్కడ. రైస్ బ్రాన్ ఆయిల్, వెజిటేబుల్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, ఆలివ్ ఆయిల్లోనే డిఫరెంట్ టైప్స్ కూడా ఉన్నాయి. ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ అంట, భలే ఉంది పేరు కూడా. ఇదేంటి, రేప్ సీడ్ ఆయిల్ అంట. ఇంగ్లీష్ వాళ్ళు రైస్ తినడం చాలా తక్కువ కాబట్టి వీళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ రైసెస్ దొరుకుతాయి. ఇప్పుడు చికెన్ రైస్ అని, చికెన్ ఫ్రైడ్ రైస్ అని, చికెన్ టిక్కా మసాలా రైస్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా దొరుకుతాయి. ఇంటికి తీసుకెళ్ళి వాటర్ పోసుకొని కుక్ చేసుకొని తినేస్తారు. అండ్ ఇక్కడ సాసెస్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ సాసెస్ ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు ఇండియాలో అయితే ఇన్ని ఇన్ని రకాల సాసెస్ అయితే ఉండవు. ఇక్కడ 1 pound నుంచి 3 pound దాకా ఆ మధ్యలో ఉంటాయి సాసెస్ ఒక బాటిల్ వచ్చేసి. వీళ్ళు ఎక్కువగా తినే సాస్ ఏంటంటే హెచ్పీ సాస్, బార్బెక్యూ సాస్ ఇవి ఎక్కువ తింటారు. ఈ సెక్షన్లో మనకి కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి, అవి నేను మీకు ఇప్పుడు చూపిస్తా. చూడండి రైస్ పుడింగ్. యాక్చువల్లీ రైస్ పుడింగ్ అంటే ఏంటి అంటే పరవన్నం, మనం బెల్లంతో చేసుకుంటాం కదా, వీళ్ళు షుగర్తో చేసుకుంటారు, అదే రైస్ పుడింగ్. ఈ పాట్ రైస్ పుడింగ్ వచ్చేసి 70p అంటే 70 rupees ఉంది. ఈ సెక్షన్ మొత్తం కూడా బ్రెడ్ సెక్షన్. వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, హోల్ మీల్ బ్రెడ్, అలా డిఫరెంట్ డిఫరెంట్ బ్రెడ్స్ ఉంటాయి మనకి. ఈ బ్రెడ్ వచ్చేసి 1 pound 15 pence అంటే 115 rupees. మన ఇండియాలో బ్రెడ్ ఎంత ఉంటుంది, 70 rupees 80 rupees, అది కూడా చాలా ఎక్కువే అనుకోండి. ఇక్కడికి అక్కడికి అంత డిఫరెన్స్ ఉంటుంది. సో ఇదంతా రెడ్యూస్ టు క్లియర్ సెక్షన్. యాక్చువల్లీ రెడ్యూస్ టు క్లియర్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకి డేట్ అయిపోవచ్చింది, అంటే ఇప్పుడు 20 దాకే ఉంది డేట్, ఈ రోజు 18 అయితే 18th రోజు ఏం చేస్తారంటే రెడ్యూస్ టు క్లియర్ అంటే ఇంకా తక్కువ పెట్టేస్తారు. ఇప్పుడు ఒక 1 pound ఉందనుకోండి, అదొక 50p పెట్టేసి క్లియర్ చేసేస్తూ ఉంటారనమాట. మీరు ఇండియాకి ఇక్కడికి కాస్ట్ కంపేర్ చేసుకోండి. ఇది హ్యాపీ బర్త్డే చాక్లెట్ కేక్, ఇది వచ్చేసి 9 pound 50 ఉంది. గెలాక్సీ రిపుల్ కేక్ చాలా బాగుంటుంది టేస్ట్, 13 pound. యాక్చువల్లీ ఇవన్నీ నార్మల్ కేక్స్, మనకి పేస్ట్రీస్ వచ్చేసి 600-700 rupees ఉంటాయి. ఇది నార్మల్ కేక్ 13 pound అంటే మన ఇండియన్ కరెన్సీలో 1300 rupees. ఈ కంట్రీలో బెస్ట్ థింగ్ ఏమైనా ఉన్నాయంటే కేక్స్ అనే చెప్తాను నేను. కేక్స్ చాలా టేస్టీగా చాలా బాగుంటాయి అండ్ డేంజరస్ కూడా, ఎందుకంటే ఒకటి తిన్న తర్వాత మనసు ఆగదు, ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. కేక్స్, డోనట్స్ ఇవన్నీ మైదా పిండి ఎక్కువ కలుపుతారు కాబట్టి మనకి హెల్త్కి అంత మంచిది కాదు. టేస్ట్ ఎంత బాగుంటే మన హెల్త్కి అంత హానికరంగా ఉన్నాయి అన్నట్టు అర్థం కదా. సో అంతే అన్నమాట. వచ్చేసి ఎగ్జ్ సెక్షన్. ఎగ్జ్ మనకి ఇండియాలో ఎలా ఉంటాయి, వైట్ కలర్లో ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం బ్రౌన్ కలర్లో ఉన్నాయి. కోడి పెట్టిన గుడ్లే బట్ బ్రౌన్ కలర్లో ఉన్నాయి. సో మనకి ప్యాక్లో వచ్చేసి 15 eggs ఉన్నాయి అండ్ దీనికి వచ్చేసి డేట్ కూడా ఉంటుంది. మన ఇండియాలో అంటే డేట్ ఏమి ఉండదు కదా,
బట్ ఇక్కడ డేట్ ఉంటుంది. డేట్ తర్వాత ఒక 3-4 డేస్ తర్వాత ఎగ్జామ్ని పాడైపోతాయి. అండ్ ఇది వచ్చేసి మనకి 149 ప్రైజ్. ఇక్కడ సంపాదించే దాన్ని బట్టి చూస్తే ఎగ్జి ప్రైస్ తక్కువే అని చెప్పచ్చు. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా స్లైస్డ్ మీట్స్ అండ్ ఉడకబెట్టిన మీట్. అండ్ ఈ స్లైసెస్ వచ్చి ఎలా తింటారు అంటే, ఇప్పుడు శాండ్విచ్లు బర్గర్లు ఇలా చేసుకునేటప్పుడు ఒక స్లైస్ అందులో పెట్టుకొని తినేస్తారన్నమాట. ఇవన్నీ కూడా వాటికి సంబంధించినవే. స్లైసెస్ చూడండి, యాక్చువల్లీ ఇదంతా కూడా పోర్క్ అనేసి ఉంది కదా, పోర్క్ మీన్స్ బీఫ్ మీన్స్ బీఫ్ అని, నెక్స్ట్ అలా ఉంటుంది. పోర్క్ అన్నా, హ్యామ్ అన్నా, బేకన్ అన్నా, గ్యామన్ అన్నా, ఇవన్నీ కూడా పందే. ఇవన్నీ కూడా పంది పార్ట్స్ అన్నమాట. హ్యామ్ అంటే పంది వెనక భాగం, బేకన్ అంటే పంది పొట్ట భాగం, అట్లా అట్లా ఉంటుంది ఇక్కడ. వీళ్ళు ఇవేమో సాసేజెస్ అని, పోర్క్తో బీఫ్తో చికెన్తో అలా రకరకాల సాసేజెస్ ఉంటాయి. చిన్న సాసేజెస్ పెద్ద సాసేజెస్ అలా ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి యోగర్ట్ సెక్షన్. యాక్చువల్లీ మనకి ఏముంటుంది, ఇండియాలో కర్డ్ ఉంటుంది కదా, ఇక్కడ అంతా కూడా యోగర్ట్ ఉంటుంది. ఫ్యాట్ యోగర్ట్, ఫ్యాట్ ఉన్న యోగర్ట్, ఫ్యాట్ ఫ్రీ యోగర్ట్, తక్కువ ఫ్యాట్ ఉన్న యోగర్ట్ అలా ఉంటాయి. యోగర్ట్ వచ్చేసి క్రీమీగా ఉంటుంది, మనకి పెరుగులాగా అలా ఉండదు, క్రీమీగా కొంచెం ఐస్ క్రీమ్ లాగా కొంచెం పెరుగులాగా అలా ఉంటుంది యోగర్ట్. మనకి ఇప్పుడు మనకి ఫ్యాట్ ఉన్న యోగర్ట్, ఫుల్ ఫ్యాట్ యోగర్ట్ వచ్చేసి మనకి 3 pounds 60, అంటే కంపెనీ కంపెనీకి ప్రైస్ కూడా మారుతుంది. ఇప్పుడు మామూలుగా మనకి ఫ్యాట్ 0 fat యోగర్ట్ అయితే 1 pound 80, అంటే 180 rupees. 3 pounds 60 అంటే 360 rupees అలా ఉంటుంది. ఇది కూడా ఫ్యాట్ ఫ్రీ యోగర్టే. ఇది వచ్చేసి 1 pound 80 ఉంది. సో నార్మల్లీ వైట్ యోగర్ట్సే కాదు, మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్ ఫ్లేవర్స్తో కూడా యోగర్ట్స్ ఉంటాయి. ఇప్పుడు లైక్ మ్యాంగో యాప్రికాట్ యోగర్ట్, లెమన్, రాస్బెర్రీ, స్ట్రాబెర్రీ, అలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా ఉంటాయి. అంటే మనకి ఫుల్ ఫ్యాట్ యోగర్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫ్యాట్ ఫ్రీస్ కూడా కొన్ని కంపెనీస్లో బాగుంటుంది. చెర్రీ యోగర్ట్ అయితే ఘోరంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, ట్రై చేసి కామెంట్స్లో చెర్రీ యోగర్ట్ ఎలా ఉంది అనేది పట్టి. నేను ఇండియా నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా మిస్ అయింది ఒక ప్రోడక్ట్ ఉంది, ఏంటంటే కోకోనట్ వాటర్ అన్నమాట. ఇక్కడ మనకి కోకోనట్ వాటర్ దొరుకుతున్నాయి, కోకోనట్ వాటర్. ప్రైస్ వచ్చేసి 4 pounds ఉంది. యాక్చువల్లీ కోకోనట్ వాటర్ అన్నారు కానీ ఏదో కోకోనట్ ఫ్లేవర్ కలిపినట్టు ఉంటాయి. నార్మల్ ప్యూర్ కోకోనట్ వాటర్లా అయితే ఉండవు. నేను టేస్ట్ చేశాను, నాకు అంత సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు. అందుకే మనకి ఇంకా ఒక మెయిన్ డిఫరెన్స్ ఉన్నది, మిల్క్ ఉన్నాయి కదా, మనకి హోల్ మిల్క్, సెమీ స్కిమ్డ్ మిల్క్, స్కిమ్డ్ మిల్క్ ఇలా ఉంటాయి. ఇప్పుడు హోల్ మిల్క్ చూద్దాం. ఈ బ్లూ కలర్ క్యాప్లో, బ్లూ కలర్ బాటిల్లో ఉండేవన్నీ కూడా హోల్ మిల్క్ అన్నమాట. మనకి ఇక్కడ ఉంది కదా హోల్ ఫ్యాట్ మిల్క్, ఇది వచ్చేసి గ్రీన్ కలర్ మిల్క్. గ్రీన్ కలర్ మిల్క్లో మనకి కొంచెమే ఫ్యాట్ ఉంటుంది, అంటే 1.8%, దగ్గర 2% ఫ్యాట్ ఉంటుంది. ఇలా మనకి మిల్క్ మీద కూడా డేట్ ఉంటుంది, 3 November, అలా లోపలే వాడేయాలి, లేకపోతే పాలు విరిగిపోతాయి. మనకు వచ్చేసి ఒక 1/2 liter నుంచి ఒక 3 liters వరకు అలా మనకి దొరుకుతాయి. ఈ రెడ్ది వచ్చేసి ఏంటంటే 0% ఫ్యాట్ అనమాట. ఇందులో అసలు ఫ్యాట్ కంటెంటే ఉండదు, ఫ్యాట్ మొత్తం కూడా రిమూవ్ చేసేస్తారు ఈ పాలల్లో. సో ఇదేంటనంటే మనకి ఆల్కహాల్ సెక్షన్. ఆల్కహాల్ సెక్షన్లో ఏంటంటే మనకి రెడ్ వైన్, వైట్ వైన్, రమ్, జిన్, బ్రాందీ, విస్కీ, సైడర్స్, లాగర్స్, ఇలా మొత్తం ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు దొరుకుతాయి. ఈ వచ్చేసి ఏంటి అని అంటే మనకి ఇండియాకి ఇక్కడికి ప్రైస్ కూడా చాలా తక్కువగానే అనిపిస్తుంది అనమాట. ఇండియాలో అమ్మాయిలు తాగితే అయ్యో అమ్మాయిలు తాగారా అనుకుంటారు, బట్ ఇక్కడ అలా కాదు. అమ్మాయిలేంటి, అబ్బాయిలేంటి, అందరూ తాగుతారు, ముసలాళ్ళు కూడా తాగుతారు. అండ్ అమ్మాయిలు వచ్చేసి ఎక్కువగా వైట్ వైన్, రెడ్ వైన్ ఎక్కువ తీసుకుంటారు, అబ్బాయిలేమో బీర్స్ అలాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉంటారనమాట. మనకి ఈ ప్రైజెస్ కూడా ఇప్పుడు ఎగ్స్, మిల్క్ ఎలా కాస్ట్ తక్కువ ఉన్నాయో ఇవి కూడా, ఆల్కహాల్ కూడా అంతే తక్కువగానే ఉంటుంది. ప్రైస్ మరీ అంత ఎక్కువే ఉండదు, ఇండియా మీద కంపేర్ చేస్తే ఇక్కడ తక్కువ అనిపిస్తుంది. సో ఈ వీడియోలో నేను ఏంటంటే, మనకి ఏవైతే దొరకవో ఇక్కడ ఏవైతే కొత్తగా దొరుకుతున్నాయో
అవి మాత్రమే కవర్ చేశాను, ఎందుకంటే మొత్తం కవర్ చేస్తే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ అక్కడికి ఇక్కడ మీకు డిఫరెన్స్ అనిపించినవి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.